హాయ్ అండి, నమస్తే. మీరు ఏటీఎం కార్డు వాడుతున్నారా? మీరు షాపుల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ, లేదా ఏటీఎం కార్డులోంచి అమౌంట్ అయితే డ్రా తీస్తున్నారా? అయితే ఈ విషయం మీరు కంపల్సరీగా తెలుసుకోండి. ఏంటంటే, మీరు వాడే ఏటీఎం కార్డులో మీరు పేమెంట్ తీసుకోవటమే కాదు, మీరు జేబుల్లో ఉన్న ఏటీఎం కార్డుకి 50,000 నుంచి 10 లక్షల దాకా మీకైతే మీ ఫ్యామిలీ నెంబర్కి భీమా అయితే బ్యాంక్ అయితే అందజేస్తుంది. అది ఎప్పుడంటే, ఏదైనా ప్రమాద చేతంగా ఎవరైనా చనిపోతే కంపల్సరీగా బ్యాంకు నుంచి 50,000 నుంచి ఈ 10 లక్షల దాకా అయితే భీమా అయితే వాళ్ళకి వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటంటే, ఎవరిస్తాను పూర్తి చూడండి కొంచెం పూర్తిగా. ఈ లోపు మన ఛానల్ వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లైన్ పెట్టుకోండి. ఏ గవర్నమెంట్ అప్డేట్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్లియర్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్దాం. ఈ భీమా ఎట్లా వస్తుందంటే, ఒక్కొక్క మనం తీసుకునే బ్యాంకులో నుంచి ఒక ఏటీఎం కార్డు దానికి అనేది మనకి ఇచ్చేటప్పుడే దానికి దాని ఆ బ్యాంక్ వ్యాలిడిటీని బట్టి మనకైతే భీమా అయితే వాళ్ళు అప్లికేషన్లో కూడా రాసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ప్రమాద చిత్తంగా చనిపోతే దానికి సంబంధించిన పేమెంట్ అయితే దానికి భీమా అయితే ఆ కార్డు వ్యాలిడిటీని బట్టి ఆ భీమా అయితే ఇటువైతే జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలియక ఎవరైనా చనిపోయినా కానీ ఇది బ్యాంకర్లకు అయితే ఇన్ఫామ్ అయితే చేయట్లా తెలియక ఇప్పటి నుంచి తెలుసుకోండి. ప్లీజ్ వీడియోస్ షేర్ చేయండి, అందరూ కొంచెం యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఈ కార్డు నుంచి భీమా రావాలంటే మీరు అకౌంట్లో అమౌంట్ వేస్తూ తీస్తూ ఉండాలి, బ్యాంక్ రన్నింగ్లో అయితే ఉండాలి. మీ ఏటీఎం కార్డు కంపల్సరీగా మీరు చనిపోయే ముంగలు ఎవరైనా కానీ ఒక 20 రోజుల ముందు ఒక కార్డులో నుంచి అమౌంట్ అయితే తీసి ఉండాలి. అప్పుడు కొంచెం ఆ కార్డులో వ్యాలిడిటీ అని ఉంటుంది. అప్పుడు మీరు బ్యాంకులకు వెళ్ళి మీరు కొన్ని సబ్మిట్ ఫామ్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అన్నీ వెరిఫై చేసి మీకు 50,000 భీమా వస్తుందా, 50 లక్షల భీమా వస్తుంది అనేది వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. 10 లక్షలు సారీ అంటే 10 లక్షల భీమా వస్తుందని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అధికారులు. ఈ ప్రాసెస్ వాళ్ళు బ్యాంకర్లు చేసి కథమాషాలు మీకు అయితే అందించడం జరుగుతుంది. ప్లీజ్.